ప్రకాశం జిల్లా చీరాల పట్టణంలో సమాజ్వాదీ పార్టీ ఆధ్వర్యంలో డెంగ్యూ మలేరియా జ్వరాలు సోకకుండా హోమియో మందులు ఉచితంగా పంపిణీ చేశారు. సమాజ్వాదీ పార్టీ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ బాబు, కాంగ్రెస్ చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జి సయ్యద్ అలీం బాబు, అస్మత్ అలీలు మాట్లాడారు. ఇటీవల కురిసిన వర్షాలకు డెంగ్యూ మలేరియా బారిన పడి ఎంతోమంది వైద్యశాలలో చేరుతున్నారని పేర్కొన్నారు. అధికారులు స్పందించి విష జ్వరాల నుండి ప్రజలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. మక్కా మసీద్ ఆవరణలో డెంగ్యూ వ్యాధికి ఇప్పుడు వచ్చే విష జ్వరాలకి హోమియోపతి మందులు పంచటం జరిగింది. చిన్నపిల్లలకి 3 చొప్పున, పెద్దవాళ్ళకి 5 చొప్పున ఈ మాత్రలు వేసుకుంటే డెంగ్యూ జ్వరాలు విష జ్వరాలు రాకుండా పిల్లలకి పెద్దవాళ్ళకి సంరక్షణలో ఈ మందుల సంరక్షణలో ఉంటారు. ఉన్నత అధికారులు ఈ పిల్లల మీద ఈ డెంగ్యూ మలేరియా మీద దృష్టి పెట్టించి వాళ్ళకి ఇలాంటి జబ్బులు రాకుండా దృష్టి పెట్టించి ఈ డెంగ్యూ మీద ఈ మలేరియా మీద టైఫాయిడ్ మీద వాళ్ళు దృష్టి పెట్టించి ఈ పిల్లలకి కాపాడాలని మేము కోరుకుంటూ, అదేవిధంగా ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో 30,000-40,000 రూపాయలు పేదల హాస్పిటల్ కట్టగలుగుతారండి. కాబట్టి అధికారులు మున్సిపాలిటీ కమిషనర్ దీని మీద తక్షణ చర్య తీసుకొని ఈ పిల్లలకి ఈ గవర్నమెంట్ హాస్పిటల్ శుద్ధిగా పారిశుద్ధిగా ఉండాలని మేము సమాజవాదీ పార్టీ తరఫున కోరుకుంటూ, ఇదే ప్రోగ్రామ్ 5 రోజుల దాకా చీరాల మళ్ళా నెక్స్ట్ బస్టాండింగ్ మార్కెట్ సెంటర్, గడియార సమ సెంటరు, పేరాల సెంటర్లో 4 రోజులు ఇదే ప్రోగ్రామ్ జరుగుతుంది కంటిన్యూగా. కాబట్టి ఉన్నత అధికారులు దీని మీద దృష్టి పెట్టించి పేదోళ్ళ ప్రాణాలు కాపాడాలని మేము కోరుకుంటున్నాం.